నా పేరు ఎల్లాల వెంకట సుబ్బారెడ్డి. వింజమూరు. ఈరోజు అనగా 24/8/2022 ఆగస్టు 24/2022 ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రదేశం వింజమూరులోని ఆనకట్ట. వింజమూరులో నిర్మించిన పురాతన నిర్మాణాలలో ఇది ఒకటి. ఈ ఆనకట్టలో ఎంత లోతు నీరు ఉన్నది తెలుసుకున్నటకు ఈ ఆనకట్టకు మధ్యలో ఒక దిమ్మెను నిర్మించి దానిపై కొలత పట్టికను వ్రాశారు. తద్వారా ఈ ఆనకట్టలో ఎంత లోతు నీరు ఉన్నది ఎప్పటికప్పుడు అందరికీ తెలుస్తుండేది. ఈ నిర్మాణం నీళ్ళల్లో అది మధ్యలో ఉండేదే, అదే దాన్ని బట్టి నీళ్ళు ఎంత లోతు ఉండే తెలుసుకునేవాళ్ళనమాట. నీళ్ళు ఈ ఆనకట్టకు చుట్టూ కరకట్ల వెంబడి లోతు నుంచి కింద నుంచి పై వరకు పెద్ద రాళ్ళను ఉపయోగించి ఒకవైపు వాలుగా మరొక వైపు అంటే చుట్టూరు మెట్ల వల్లే నిర్మించారనమాట. ఇక్కడంతా పూర్వం వాళ్ళుగా ఉన్న వైపు నుంచి పశువులు, మేకలు, బర్రెలు, దున్నపోతులు ఇలాంటివన్నీ వచ్చి ఇక్కడ నీళ్ళు తాగేవన్నమాట. ఈ ఆనకట్ట ఈత కొట్టడానికి ఈత కొలనగా బాగా ఉపయోగపడింది. మేము అప్పుడు నేను కూడా ఫోటోలు తీసుకున్నాను చూడండి. నేను కూడా ఈ ఈత కొలనలో అంటే ఈ ఆనకట్టలో బాగా ఈత కొట్టేవాడిని. అప్పుడు ఈ ఇటువైపు ఒక అతి చెట్టు ఉండేది, ఈత కొడతా అతి కాయలుదంట అట్లా ఉండేది అన్నమాట. బాగా సరదాగా ఉండేది. ఈ ఆనకట్టలోనికి నీరు చెరువు నుంచి కాలువల ద్వారా మరియు ఊట ద్వారా లభించేది. ఈ ఆనకట్ట వింజమూరు నుంచి ఆత్మకూరు రోడ్డు వెళ్ళే రోడ్డుకు పక్కనే ఉంది. అదిగో వాహనాలు వెళ్తాను చూడండి. ఈ ఆనకట్టకు దగ్గరలో 224 మీటర్ల దూరంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉన్నది. అది అటువైపు మీకు కనిపిస్తుంది, అటు ఆ చెట్ల వైపుగా అటువైపు ఉందన్నమాట దేవాలయం. కనిపిస్తూ ఉంది అటువైపు, కొంచెం చెట్లు దాటడం ఉన్నాయి, సరిగా కనిపించడం లేదు. ఈ దేవాలయము వింజమూరులోని ఒక పురాతన ప్రసిద్ధ దేవాలయం. ఈ దేవాలయమునందు ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పూర్వం చెన్నకేశ్వర స్వామికి నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఆనకట్టలో తెప్పోత్సవాన్ని నిర్వహించేవాళ్ళు. అంటే నాకు కూడా అంత గుర్తింపు లేదు, మాకంటే పెద్దలు వాళ్ళకి బాగా తెలుసు, బాగా చేసేవారన్నమాట. కొనేరు చుట్టూరు అట్లా తిరుగుతున్నాం చూడండి. ఈ కొనేరులో ఇప్పుడు ప్రస్తుతానికి అంతా ముళ్ళ చెట్లతో అంతా కొంచెం చెత్తతో అట్లా నిండిపోతూ ఉంది. దీన్ని ఇదిగో రాతి నిర్మాణాలు చూడండి. చెట్లన్నీ అవి పడిపోయి దీని లోపలంతా ఇట్లా ఉంది. ఇప్పుడు చేపలు అవి ఉన్నాయి లోపల, ఇక చిన్న చేపలు చూడండి ఎలా గుంపుగా పెరిగేస్తున్నాయో.
ఈ నిర్మాణాన్ని బాగు చేసుకుందామని పలువురు పెద్దల్ని, గ్రామ పెద్దల్ని, దేవాలయానికి సంబంధించిన వారిని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదించగా అందరూ అనుకూలంగానే స్పందించారు. అయితే ఇప్పట్లో బాగా చేస్తాం అనేది తెలీదు. అదే అందరి సహకారంతో ఈ నిర్మాణాన్ని బాగా చేసుకుందాం అనుకుంటున్నాం. అందరూ సహకరిస్తే దీన్ని బాగా నీట్గా చేసుకొని చుట్టూరు కంచెలాగా నిర్మాణం నిర్మించి, అంటే అందరూ కూర్చునే విధంగా ఆహ్లాదకరంగా అట్లా చేసుకోవాలనుకుంటున్నాం. ఇంకా ఏంటంటే ఎండాకాలంలో అలాంటప్పుడు నీరు ఓటర్ రాదు కాబట్టి ఒక బోరు వేసుకొని ప్రత్యేకంగా దీనికోసం చేసుకుంటే ఎప్పుడైనా ఈతకొలంలాగా, కోనేరులాగా, పవిత్ర ప్రదేశంలాగా అట్లా ఉంటుందని చేయాలనుకుంటున్నాం. అందరినీ సంప్రదిస్తే మంచిదే అంటుండ్రు. అంటే పిల్లలు వాళ్ళ టక్కని దిక్కుండా ఉండేందుకు చుట్టూరు కరకట్టలలాగా గట్టిగా కొంచెం ఒక నిర్మాణం చేయాలనుకుంటున్నాం. ఇంకా ఒకవైపు పిల్లల కోసం ఒక 3 అడుగులు అట్లా ఉండేలాగా, అంటే తొట్టిలాగా కొంచెం పెద్ద నిర్మాణం, కొంచెం వెడల్పుగా ఉండేటట్టు, 20 అడుగులు అట్లా ఉండేటట్లు ఒక ప్రదేశాన్ని అటువైపుగా, సరే ఏదో ఒకవైపు అటువైపు కొంచెం స్థలం ఉంది, అటువైపు అట తొట్టిలాగా చేసుకొని ఫస్ట్ తొట్టిలోకి మోటార్ ఆడినప్పుడు నీళ్ళు దాంట్లో పడేలాగా, ఆ నీళ్ళు అది నిండిన తర్వాత దీంట్లోకి నీళ్లు పడేలాగా చేసుకోవాలనుకుంటున్నాం. ఇంకా ఎవరైనా మంచి సలహాలు ఇస్తే వారి ప్రకారం వెళ్తాం. ఇట్లా కాదు, ఇట్లా చేద్దామంటే ఇది ఇంజమూరులోని ఒక పురాతన నిర్మాణాల్లో ఒకటి కాబట్టి దీన్ని మనం పరిరక్షించుకోవాలి. ఇది ఇంకా చిన్నపిల్లలకు బోటింగ్ లాగా అట్లా కూడా ఉపయోగించుకోవచ్చు, మంచి బాగుంటుంది. ఇటువైపు చుట్టుపక్కల పొలాల్లో అన్ని వాళ్ళని సంప్రదించాను, అందరూ కూడా చేద్దామన్నారు. చూడండి, పెద్దలు నిర్మించిన ఈ నిర్మాణం మనల్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. కొంతకాలం ఇలాగనే వదిలేస్తే దీంట్లో చెత్త అది వేసేసి దీన్ని అసలు ఇక్కడ ఏముందో తెలియదు అన్నట్టుగా అయిపోతుంది. అందువలన దీన్ని తొందరలోనే చేస్తే బాగుంటుంది. ఓకే, బాయ్, ఉంటాను.